నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రావద్దని కోరుకుంటున్నాను. అంటే గవర్నమెంట్ జాబ్ అంటేనే భద్రత అనేది ఉంటుంది కాబట్టి ఎంత ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆ చదువుకు తగ్గట్టు పోస్ట్ కాకున్నా కానీ మీరందరూ జాబ్ చేస్తున్నారు. కాకపోతే అది కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు ధర్నా చేయడం ఇది న్యాయపరమైనది. ఎందుకంటే మీరు చేస్తున్న ధర్నా న్యాయమైంది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ జాబ్ అంటేనే కంపల్సరీగా భద్రత ఉంటుందనే ఉద్దేశంతోనే వాళ్ళు జాయిన్ అవుతారు. అదేవిధంగా కుటుంబంకి కూడా గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు చాలామంది చూస్తున్నాం మనం గవర్నమెంట్ తెలంగాణలో జాబులు లేక పెళ్ళిళ్ళు కాక చాలామంది ఉంటున్నారు. అంటే గవర్నమెంట్ జాబు అనేది కాకుండా ప్రైవేట్ జాబులు కూడా దొరకని పరిస్థితిలో ఈ జాబ్ వచ్చిందనే ఎంతో సంతోషపడి మీరు 3-4 సంవత్సరాలు కష్టపడ్డారు. ఆ 4 సంవత్సరాలు కష్టపడి అదేవిధంగా వాళ్ళందరి సహకారంతోనే మన తెలంగాణ తెచ్చుకున్నాం, మన ఉద్యోగాలు వస్తాయి. కానీ తెచ్చిన తర్వాత ఎలాంటి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. మన తెలంగాణ తెచ్చే వరకే ధర్నాలు ఇవన్నీ కూడా రోడ్డేకాల్సిన పరిస్థితి వస్తుంది అనుకున్నాము. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పరిస్థితి, మళ్ళీ రోడ్ల మీద ఎక్కాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. నిజంగా ఎలాంటి పోస్టులు మొన్నటికి మొన్న డిఎస్పిఎస్సి పెట్టారు, దాన్ని కూడా ఇది లీక్ అయిందని చెప్పేసి పోస్ట్పోన్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు వచ్చిన కార్యదర్శులు ఒకే ఒక్క కార్యదర్శులు కూడా ఈరోజు అందరూ రోడ్డు మీద ధర్నా చేయడానికి కూర్చోవడం అనేది బాధాకరంగా ఉంది. ఎందుకంటే మన పట్టణాలు మన పల్లెలు మన బాగుంటేనే ప్రజలు అన్నీ బాగుంటాయి. కానీ అలాంటి పరిస్థితి తీసుకురావడము, అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ వచ్చినప్పుడు ఏమన్నారు ప్రతి అసలు అదేవిధంగా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. తప్పకుండా గవర్నమెంట్ జాబ్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలనే కోరుకుంటారు. కానీ రాని పరిస్థితిలో ఈ ఎందుకంటే ఈ గవర్నమెంట్ జాబ్స్ అంటేనే భద్రత అనేది ఉంటుంది. ఎందుకంటే అది ఒకరి తర్వాత అదే హెల్త్ కార్డే కానివ్వండి, జాబ్ చాలామంది ఇప్పుడు చూస్తున్నాము చెప్పారు కదా, చనిపోయిన వాళ్ళకి కూడా వేరే వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి ఒకరికి ఇస్తారు. ఎవరైనా గవర్నమెంట్ జాబ్ అంటేనే భద్రత అంటేనే అది కదా. భద్రత లేని పరిస్థితిలో మీరు 4 సంవత్సరాలు కష్టపడ్డారు, దానికి కూడా ఫలితం లేకుండా పోయింది. నిజంగా బాధాకరము. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రావద్దని కోరుకుంటూ అదేవిధంగా సారు జీవనరెడ్డి గారు కూడా రావడం జరిగింది. అది ముఖ్యంగా మీరు కోరిన పరిస్థితులు రేవంత్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగింది. కానీ ఆ రోజు జీవనన్న కూడా ఆడ మాట్లాడుతా అన్నారు, ప్రియాంక గాంధీ మీటింగ్లో మాట్లాడతామని చెప్పారు. కాకపోతే ఆ రోజు ప్రియాంక గాంధీ వచ్చిన మీటింగ్లో జీవనరెడ్డి గారికి ఛాన్స్ రాలేదు. ఎందుకంటే ఆ టైం లేట్ అయింది, ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి మాట్లాడలేకపోయారు. అందుకంటే తెల్లారి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడించారు. ప్లస్ జీవనరెడ్డి గారు కూడా అక్కడ గాంధీభవన్లో మాట్లాడారు. తప్పకుండా మీకు న్యాయం జరిగే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. మీ అందరికీ సంఘీభావం తెలపడానికి రావడం జరిగింది. నిజంగా బాధాకరం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మీరందరూ కూడా ఎంతో శ్రమ చేస్తే ఈ మన తెలంగాణ మనకు వచ్చింది, మన ఉద్యోగాలు మన నీళ్లు మనకు వస్తాయనుకొని కష్టపడి ఎంతో పోరాటం చేస్తే మన తెలంగాణ మనం తెచ్చుకున్నాము. తెచ్చుకున్న తర్వాత ఒకే ఒకటి ఈ కార్యదర్శుల పోస్టులు ఇచ్చారు, అదేవిధంగా ఒక కానిస్టేబుల్ ఇచ్చారు. ఆ కార్యదర్శుల పోస్టులు వచ్చాయి కదా అని ఇప్పుడు మీ దాంట్లో ఉన్న 300 మందిలో కూడా చాలామంది ఎంబీఏ చేసిన వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే గవర్నమెంట్ జాబు అనే ఒకే ఒక ఉద్దేశంతో మీరందరూ కూడా ఈ దీంట్లో జాయిన్ అయ్యారు. కానీ అది ఇప్పుడు చూసుకుంటే 3-4 సంవత్సరాలు కష్టపడి పట్టణం మా పల్లెలన్నీ కూడా ఎంతో కష్టపడి చేసిన జాబును కూడా ఇప్పుడు రెగ్యులరైజ్ చేయకపోవడం నిజంగా బాధాకరం. ఎందుకంటే మన ఉద్యోగాలు మనకు వస్తున్నాయి, ఏపీ తెలంగాణ ఉద్యమం తెచ్చుకొచ్చిందే మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పి, కానీ ఇప్పుడు చూసుకుంటే మా ఉద్యోగాలు కూడా మన లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. కార్యదర్శులు పంచాయతీ కార్యదర్శులు అంటే నిజంగా ఇప్పుడు తెలంగాణకు వచ్చిన అవార్డులన్నీ కూడా మీకు దక్కాల్సినవే. ఎందుకంటే మీరందరూ కూడా మీరు కష్టపడితేనే తెలంగాణకు హరితహారం అవార్డే కానివ్వండి, ఇది ఇంతకుముందు స్వచ్ఛ సంరక్షణ కానివ్వండి, అదేవిధంగా డంపింగ్ యార్డ్స్, అదేవిధంగా శ్మశాన వాటికలు, పట్టే పల్లె ప్రగతి వనం అది కదా, అది పల్లె ప్రకృతి వనము, ఇవన్నీ కూడా మీరు కష్టపడి
अलागे कष्टपड़ी चेसार वाल अवार्डु संबंधी इलांटी बाधाकरमु अदे विधंगा इवन्नी चेयडानिकी डब्बुलु अनेदी ఇవ్వకుండా ఇప్పుడు ఇటు సర్పంచ్లను ఒత్తిడి తీసుకొచ్చి చేపించాలి ఎందుకంటే అధికారుల ఒత్తిడితో సర్పంచ్లు చేశారు ఇటు సర్పంచ్లకు న్యాయం చేయలేకపోయారు ఇటు కార్యదర్శులకు న్యాయం చేయలేకపోయిన గవర్నమెంట్ ఈ రోజు మనం చూస్తున్నాము నిజంగా బాధాకరం ఎందుకంటే ప్రజలు పట్టణాలు మళ్ళీ ధర్నా చౌక దగ్గర కూడా ఆఖరికి మన సీఎం గారే పోయి అక్కడ కూర్చొని ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే నిజంగా బాధాకరము ఇలాంటి పరిస్థితులు తీసుకురావద్దని అదే విధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొన్న రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది కార్యదర్శులకు ఈ పోస్టులు అనేది కంపల్సరీ డిక్లేర్ చేశాము ఓపీఎస్ ప్లేస్ లో తీస్తామని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా కాబట్టి తప్పకుండా ఈ మీకు న్యాయం జరిగే వరకు మీరు పోరాడుతున్నారు అదే విధంగా నిజంగా ఇప్పుడు మీ కార్యదర్శిని పోరాడాల్సిన అవసరం అంటే గవర్నమెంట్ జాబ్లు అనగానే మీరు బీటెక్ ఎంబీఏ చదివిన వాళ్ళు చాలా మంది కూడా ఈ పోస్ట్ లో చేరడానికి కారణం గవర్నమెంట్ జాబ్ అని కానీ మొన్నటికి మొన్న మంత్రి గారు ఏమన్నారు మేము మీరు కార్యదర్శి పోస్ట్ వచ్చినప్పుడు మేము కొన్ని కండిషన్స్ పెట్టారు రెండింటికి కూడా వీళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ఈ రోజు ఆ కండిషన్స్ అన్నిటికీ అంటే ఎట్లా అయిపోయిందంటే మన గవర్నమెంట్ ఏదో మన ప్రైవేట్ కంపెనీకి కదా మన ఇష్టమనుసారంగా ఈ కండిషన్స్ పెట్టి మనం వాడుకుంటున్నాం కదా అలాంటి పోస్టులు కండిషన్స్ అనేటి పెట్టి మిమ్మల్ని తీసుకోవడం నిజంగా బాధాకరంగా ఉంది అంటే గవర్నమెంట్ జాబ్ అంటేనే రెగ్యులరైజ్ ఉంటుందనే ఒకే ఒక ఉద్దేశం ఉంటుంది కాబట్టి అది కూడా లేని పరిస్థితిలో ఈరోజు మన తెలంగాణ ప్రజల తెలంగాణలో ఉన్న ఉద్యోగస్తులది అదే దయనీయ పరిస్థితి రావడం బాధాకరంగా ఉంది అదేవిధంగా ఈ కార్యదర్శులకు న్యాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరపున తప్పకుండా మేము కోరుకుంటున్నాము అదే విధంగా కార్యదర్శులు అదే విధంగా సర్పంచులందరూ బాగుంటేనే మన తెలంగాణ మనకు వచ్చిన దానికి న్యాయం జరుగుతుంది ఆ న్యాయం జరగాలి అంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అదే విధంగా మీరు గవర్నమెంట్ జాబ్లలో ఉన్న వారందరికీ కూడా రెగ్యులరైజ్ చేయాలి అదే విధంగా మీ అందరికీ సంగీభావం తెలపడానికి రావడం జరిగింది నిజంగా బాధాకరం ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మీరందరూ కూడా ఎంతో శ్రమ చేస్తే ఈ మన తెలంగాణ మనకు వచ్చింది మన ఉద్యోగాలు మన నీళ్లు మనకు వస్తాయనుకొని కష్టపడి ఎంతో పోరాటం చేస్తే మన తెలంగాణ మనం తెచ్చుకున్నాము తెచ్చుకున్న తర్వాత ఒకే ఒకటి ఈ కార్యదర్శుల పోస్టులు ఇచ్చారు అదేవిధంగా ఒక కానిస్టేబుల్ ఇచ్చారు ఆ కార్యదర్శుల పోస్టులు వచ్చాయి కదా అని ఇప్పుడు మీ దాంట్లో ఉన్న 300 మందిలో కూడా చాలామంది ఎంబీఏ చేసిన వాళ్ళు బీటెక్ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే గవర్నమెంట్ జాబు అనే ఒకే ఒక ఉద్దేశంతో మీరందరూ కూడా ఈ దీంట్లో జాయిన్ అయ్యారు కానీ అది ఇప్పుడు చూసుకుంటే 3-4 సంవత్సరాలు కష్టపడి పట్టణం మా పల్లెలన్నీ కూడా ఎంతో కష్టపడి చేసిన జాబును కూడా ఇప్పుడు రెగ్యులరైజ్ చేయకపోవడం నిజంగా బాధాకరం ఎందుకంటే మన ఉద్యోగాలు మనకు వస్తున్నాయి ఏపీ తెలంగాణ ఉద్యమం తెచ్చుకొచ్చిందే మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పి కానీ ఇప్పుడు చూసుకుంటే మా ఉద్యోగాలు కూడా మన లేకుండా పోయే పరిస్థితి వచ్చింది కార్యదర్శులు పంచాయతీ కార్యదర్శులు అంటే నిజంగా ఇప్పుడు తెలంగాణకు వచ్చిన అవార్డులన్నీ కూడా మీకు దక్కాల్సినవే ఎందుకంటే మీరందరూ కూడా మీరు కష్టపడితేనే తెలంగాణకు హరితహారం అవార్డే కానివ్వండి ఇది ఇంతకుముందు స్వచ్ఛ సంరక్షణ కానివ్వండి అదేవిధంగా డంపింగ్ యార్డ్స్ అదేవిధంగా శ్మశాన వాటికలు పట్టే పల్లె ప్రగతి వనం అది కదా అది పల్లె ప్రకృతి వనము ఇవన్నీ కూడా మీరు కష్టపడి అలాగే మీరు కష్టపడి చేశారు వాళ్ళకి అవార్డులు తీసుకున్నారు కాకపోతే మీకు సంబంధించి కూడా ఇలాంటివి చేయడం అనేది నిజంగా బాధాకరము అదేవిధంగా ఇవన్నీ చేయడానికి కూడా డబ్బులు అనేది ఇవ్వకుండా ఇప్పుడు ఇటు సర్పంచ్లను ఒత్తిడి తీసుకొచ్చి చేపించాలి ఎందుకంటే అధికారుల ఒత్తిడితో సర్పంచులు చేశారు ఇటు సర్పంచ్లకు న్యాయం చేయలేకపోయారు ఇటు కార్యదర్శులకు న్యాయం చేయలేకపోయినా గవర్నమెంట్ ఈరోజు మనం